Kolchara Mandalam Rampur Prabhutva Nursarilo, Dinasari Kulilu, Andolana Bata Pattaru, Adhikarula Nirlaksham Valla, Panichesi, 8 Nelalu Garustunna Kuli Dabbulu Ivatam Ledannaru, Kuli Dabbulu Adigite, Adhikarulu Nirlakshyanga Samadhanam Cheptunnarani, Avedana Vyaktam Chestunnaru Kulilu. ఎండకు ఎండుతు వానకు తడుస్తూ రాత్రి పగలు తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేశారు. 8 నెలలు గడుస్తున్నా చేసిన కూలీ డబ్బులు. ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ వివరణ కోరగా స్టాఫ్ వేర్ సాంకేతిక లోపంతో కూలీ డబ్బులు వారి ఖాతాలో జమ కావటం లేదని తెలిపారు. ఏమైందంటే మేము జనవరి ఫిబ్రవరి ఏమో మన దగ్గర ఉన్న మాస్టర్లతో మేము రాసి పంపించినాము. ఆ తర్వాత కొత్త సాఫ్ట్వేర్ చేంజ్ వచ్చింది కాబట్టి మనము వీళ్ళ పేర్లన్నీ మనం ఒకరోజు డిమాండ్ పెట్టుకోవాలి. వాళ్ళకి మండలంలోకి ఎంపీటీ వాళ్ళకి డిమాండ్ పెట్టుకుంటే వాళ్ళు మనకు మస్టర్ ఇస్తారు. తర్వాత మనం ఏం చేయాలి, మన డివిజన్ నుంచి మనం ఫీడ్ చేయాలి అనే సిస్టమ్ ఒక్కొక్క కొత్త సాఫ్ట్వేర్ వచ్చేసింది. ఈ విధంగా మేము చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళకి కొన్ని పాత అకౌంట్లు ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు, అవి కొన్ని సాఫ్ట్వేర్ ఎప్పుడు వచ్చింది, కొత్త సాఫ్ట్వేర్ ఎప్పుడు వచ్చింది? ఈ ఇయర్ జనవరి 22 వచ్చింది. మరి అప్పటి నుంచి దాదాపు 7 మంత్స్ నుంచి ఎందుకు పెండింగ్ ఉంచేది? 7 మంత్స్ నుంచి పెండింగ్ ఏమైందంటే మేము ఎప్పటికప్పుడు వీళ్ళకి మాస్టర్ తీసుకొచ్చి ఫీడ్ చేసి మనం రాసేస్తున్నాం. వీళ్ళకి కొంతమంది ఏమైందంటే కొంతమంది అకౌంట్లు ఏమో అమౌంట్ క్రెడిట్ అయిపోయినా వాళ్ళంత వాళ్ళది బడ్జెట్ ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ అయిందో అప్పటి ఇదైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నాకు ఒక అకౌంట్ ఇచ్చేస్తే నేను వీళ్ళది అకౌంట్ క్లియర్ చేయించి మళ్ళా ఎంపీ ఆఫీస్కి పోయి తీసి పెట్టిస్తాం, మళ్ళా రీసబ్మిట్ చేయాలి. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం మనం? నేను 2 నెలల నుంచి పనిచేస్తున్నాను. ఫిబ్రవరి నుంచి ఏది 2 నెలలు చేసిన మొత్తం మీద అంటే మీకు తీసుకొచ్చుకోరమ్మా, మీరు అకౌంట్ నెంబర్లు వేరేటి వాళ్ళంటే మా ఇద్దరు కొడుకులై మా ఆయన నేను 4 తీసుకొచ్చి ఇచ్చినాం. 4 కూడా 141 కూలి మాది 1 రూపాయి రాలేదు సార్ మరి ఇది వరకు. 9 నెలల నుంచి 1 రూపాయి రావట్లేదు ఇవ్వరు. ఏమంటారు వాళ్ళని అడిగితే? వాళ్ళని అడిగితే ఏమంటారు, మేము రిజెక్ట్ల పడ్డాయి, మేము ఆడిపోయినాము, ఈడిపోతున్నాము అంటారు. కానీ ఈ 4 నెలల నుంచి కూడా ఇప్పుడు మాకు ఏది సమాధానం ఇవ్వట్లేదు. ఓకే, మేము కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటాం. మా పక్కన ఉన్న విలేజ్ కిష్టాపూర్ వాళ్ళు చేశారు, వాళ్ళకి వచ్చాయి. పొద్దున్నపల్లి చేశారు, వాళ్ళకి వచ్చాయి. అబ్బజిపల్లి చేసి వాళ్ళకి వచ్చాయి. ఓన్లీ రాంపూర్ వాళ్ళకే వచ్చి అడిగితే సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటున్నారు. వీళ్ళ అధికారులది నిర్లక్ష్యం ఉంది ఇందులో. మీటీవ్ ఆఫీసర్ కూడా జర ఎక్కువ మా వాళ్ళ మీకు మాట్లాడుతున్నారు. డబ్బులు రావు, మాకేం చేస్తూ అక్కడ చూసుకోపో, సాఫ్ట్వేర్ చూసుకోపో, కంప్యూటర్ చూసుకోపో అని చెప్పేసి చేతులు ఎత్తున్నారు.